హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము కమింగ్ సూన్ పేజ్ లేదా సైట్ అండర్ మెయింటెనెన్స్ అని ఉంటుంది కదా, అలాంటి పేజ్ ఒకసారి మనం క్రియేట్ చేసుకుందాము. ఇప్పుడు మనము సైట్ ఓపెన్ చేయగానే మనకి డిఫాల్ట్ పేజ్ అనేది వస్తుంది. సో దీని ప్లేస్లో మనము కమింగ్ సూన్ పేజ్ అనేది పెడతాము. ఇది ఎప్పుడంటే మనం ఏదైనా సైట్లో మేజర్ చేంజెస్ చేస్తున్నప్పుడు మనము దీన్ని వాడుకోవచ్చు. ముందు మెనూలోకి వెళ్దాము. థర్డ్ది మనకి మెనూ ఆప్షను, దీనిలో యాడ్ పేజ్, బ్లాంక్ పేజ్ తీసుకుంటున్నాం. ఇప్పుడు బ్లాంక్ ఉంది మొత్తము, దీనికి మనము కమింగ్ సూన్ అని రాద్దాము. కమింగ్ సూన్ పేజ్ చూస్తే మనకి మెనూలో యాడ్ అయిపోతుంది. ఇది ముందుగా మనం ఒక హెడ్డింగ్ అనేది తీసుకుందాము. హెడ్డింగ్ తీసుకొని ఇక్కడ కమింగ్ సూన్ అని రాసుకుందాము. మనం ఈ కమింగ్ సూన్ పేజీని కూడా మనం ఇష్టం వచ్చినట్టు డిజైన్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ మనకి పేజ్ అనేది రిఫ్రెష్ అవ్వలేదు, రీలోడ్ చేయాలి. కంట్రోల్ ఎఫ్ ఫైవ్ చేస్తే మనకి పేజ్ అనేది రిఫ్రెష్ అవుతుంది. కమింగ్ సూన్ పేజ్ చూస్తే మనకి థర్డ్లో వచ్చింది. సో ఈ పేజ్ని మనం ఇప్పుడు డిఫాల్ట్ పేజ్ అనే చేయాలి. మన మెనూలో మనకు ఆప్షన్స్ ఉంటాయి కదా, రైట్ క్లిక్ ఇచ్చినప్పుడు ఆ రైట్ క్లిక్లో మనకి మేక్ యాస్ హోమ్ పేజ్ అని ఉంటుంది, అది క్లిక్ చేస్తే మనకి డిఫాల్ట్గా సైట్ లోడ్ అయినప్పుడు మనకు కమింగ్ సూన్ పేజ్ అనేది వస్తుంది. మనకి సెట్ యాజ్ హోమ్ పేజ్ అనేది మన ఇష్టం అన్నమాట. ఏ పేజ్ అయితే ఉంటుందో ఆ పేజ్ని మనము సెట్ యాజ్ హోమ్ పేజ్ అని రైట్ క్లిక్ ఇవ్వడం ద్వారా సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు. మళ్ళీ మెనూకి వెళ్దాము. ఇది మన కమింగ్ సూన్ పేజ్, రైట్ క్లిక్. ఇక్కడ చూస్తే మనకి కింద నుంచి ఫోర్త్ ఆప్షన్ సెట్ యాజ్ హోమ్ పేజ్. ఇప్పుడు పబ్లిష్ చేసి చూస్తే మనకి సైట్ లోడ్ కాగానే కమింగ్ సూన్ పేజ్ అనేది వస్తుంది. ఇప్పుడు చూస్తే కమింగ్ సూన్ పేజ్ వచ్చింది. కాకపోతే మనకి కమింగ్ సూన్ పేజ్లలో ఎప్పుడు కూడా మనకి పైన హెడ్డరు, ఫుటరు ఇవన్నీ ఉండేవి కదా, ఇవన్నీ తీసేద్దాము. మళ్ళీ ఒకసారి మెనూలోకి రావాలి, రైట్ క్లిక్ ఇవ్వాలి. సెట్టింగ్స్లో లేఅవుట్ అని ఉంది కదా, ఇక్కడ రెండో ఆప్షన్. కింద చూస్తే మనకి స్టాండర్డ్ అంటే హెడ్డర్ ఫుటర్ ఉంటుంది, కింద నో హెడ్డర్ అండ్ ఫుటర్, వితౌట్ హెడ్డర్ ఫుటర్ మనకి ఇప్పుడు కమింగ్ సూన్ పేజ్ వస్తుంది. ఓన్లీ సింగిల్ పేజ్ మాత్రం ఇలా వస్తుంది, మిగతా అన్ని పేజీలలో మనకు హెడ్డర్ ఫుటర్ అనేది ఉంటుంది. ఇప్పుడు విజిట్ సైట్ చేసి చూద్దాము. మన కమింగ్ సూన్ వస్తుంది వితౌట్ హెడ్డర్ అండ్ ఫుటర్. మనకు కావాలంటే మన లోగో పెట్టుకోవచ్చు ఇక్కడ. ఇప్పుడు అక్కడ టెక్స్ట్ ఉంది కదా, టెక్స్ట్ ప్లేస్లో మనం ఇమేజ్ కూడా పెట్టుకోవచ్చు. దీన్ని కొద్దిగా పైకి పెట్టేసి మనము ఒక ఇమేజ్ చూద్దాము, మళ్ళీ ప్లస్ సింబల్. సో ఇలా మన ఇష్టం వచ్చి అన్నట్టు డిజైనింగ్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ ఫీచర్లన్నీ యూజ్ చేసి కావాలంటే మన ఫోన్ నెంబర్లు ఇవ్వచ్చు, ఈమెయిల్స్ ఇవ్వచ్చు, ఏదైనా కస్టమర్ లెవెల్లో ఎంక్వైరీ చేద్దామంటే అలాంటివి నంబర్స్, ఈమెయిల్స్ ఇవ్వచ్చు అన్నమాట ఎంక్వైరీ కోసం. లేదా వేరే పేజ్కి రీడైరెక్ట్ అయినా కానీ పెట్టుకోవచ్చు, వీటికి యాంకర్ లింక్స్ ఇచ్చేస్తే అయిపోతుంది. మనము పెద్ద ఇమేజ్ కూడా పెట్టుకోవచ్చు ఇలాగా. ఎప్పుడు కూడా హెడర్ ఫుటర్ అనేది డిలీట్ చేయొద్దు. డిలీట్ చేస్తే ఏంటంటే అది అన్ని పేజెస్కి కామన్గా ఉంటుంది కాబట్టి హెడర్ ఫుటర్ అనేది మళ్ళీ రాదు, ఇక మళ్ళీ మనం డిజైన్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు మనకి విత్ ఇమేజ్ తోటి మనకి డిఫాల్ట్ పేజ్ అనేది వస్తుంది. ఇప్పుడు మన సైట్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నట్టు. సో ఈ విధంగా మనం కమింగ్ సూన్ పేజ్ చేసుకోవచ్చు. మళ్ళీ అయిపోయిన తర్వాత హోమ్ పేజ్కి సెట్ యాజ్ హోమ్ పేజ్ పెడితే సరిపోతుంది అన్నమాట.